గల్ఫ్ దేశాల్లో కరోనా వైరస్ ప్రభావంతో పనులు లేక వెతలు పడుతున్న కార్మికులను స్వగ్రామాలకు తీసుకురావడానికి ప్రభుత్వం ఉచితంగా విమాన సౌకర్యం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. గల్ఫ్ కార్మికుల కష్టాలపై కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వానికి రెండవ లేఖ పంపారు. పనులు లేక ఇబ్బందులు పడుతూ అర్ధాకలతో రోజులు గడుపుతున్న కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా విమాన సౌకర్యం కల్పించాలని వేములవాడ నియోజకవర్గం నుండే కాక తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి గల్ఫ్ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కార్మికుడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ లేఖలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ లాక్డౌన్ సమయంలో మన దేశంలో మన రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బంది దృష్టి పెట్టుకొని తెలుపు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 12 కిలోల బియ్యాన్ని 1500 రూపాయల నగదును అందజేసినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వలస కార్మికులను గుర్తించి వారికి బియ్యంతో పాటు నగదు అందజేసినట్టుగానే గత శాసనసభ బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతవరకు ఆ గల్ఫ్ కార్మికుల కోసం అందు నుంచి డబ్బు ఖర్చు పెట్టినట్టుగా ఎక్కడ కూడా మాకు కనిపించలేదు. ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో గల్ఫ్లోని పలు దేశాల్లో వేములవాడ నియోజకవర్గంలోని చాలా మంది కార్మిక సోదరులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది సోదరులు లాక్డౌన్ వల్ల పనులు లేక ఇరుకు గదుల్లో భయం భయంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి ఆ గల్ఫ్ సోదరులను గుర్తించి ఇండియన్ ఎంబసీ ద్వారా గాని విదేశాంగ శాఖ ద్వారా గాని మన దగ్గర సమగ్ర సర్వే జరిపి ఏ విధంగా అయితే సేకరించినట్టుగానే గల్ఫ్ దేశాల వారి కుటుంబాలు పాస్పోర్ట్ల ఆధారంగా అడ్రస్ సేకరించి వారి కుటుంబాలకు ఇక్కడ గుర్తించి ఒకరొకరికి నెలవారీగా 10,000 రూపాయల నగదును అందజేసినట్టయితే ఆ డబ్బును వారు ఆన్లైన్లో వారు పంపిస్తే గల్ఫ్ దేశాల ఉన్నటువంటి కార్మిక సోదరులు ఆకలికి అలమటించకుండా ఉండడానికి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుని కూరగాయలు కొనుగోలు చేసుకుని ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా పక్షాన్ని రోజు కోరుతా ఉన్నాం. వారికి ముఖ్యమంత్రి గారికి ఈ రోజు లేఖను పంపించడం జరుగుతా ఉంది. పోస్టు ద్వారా ఆలస్యమైతున్నట్టు ఇతర మార్గాల ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరవేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఒకటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన 500 రూపాయల అందులో ఉండి ఈ గల్ఫ్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా సహకరించవలసిందిగా ఆదుకోవలసిందిగా మనవి చేస్తూ ఒకవేళ గల్ఫ్ దేశాల్లో మన వారికి వైద్య సదుపాయం అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్కడ కూడా వైద్య సదుపాయం అందే విధంగా భారతదేశ ప్రభుత్వంతో పాటు గల్ఫ్ దేశాల వారితో కూడా ఎంబసీల వారితో మాట్లాడి గల్ఫ్ దేశ కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న మాట ఈ సందర్భం చెబుతూ తక్షణమే యుద్ద ప్రాతిపదికన విదేశాంగ శాఖ ద్వారా లేకపోతే గల్ఫ్ లో ఉన్నటువంటి ఎంబసీల ద్వారా మన గల్ఫ్ లో ఉన్నటువంటి మన కార్మిక సోదరుల పాస్పోర్ట్ అడ్రస్ ఆధారంగా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు పంపే ఏర్పాటు యుద్ద ప్రాతిపదిక చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.